తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముమ్మిడివరం నగర పంచాయతీ వద్ద కమిషనర్ ఆధ్వర్యంలో వార్డు కౌన్సిలర్లు మరియు ప్రజలు భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనాన్ని సమర్పించారు. అలాగే గురుకుల పాఠశాల వద్ద నగర పంచాయతీ చైర్పర్సన్ చెల్లి శాంతకుమారి అశోక్లు జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అదేవిధంగా ముమ్మిడివరం నియోజకవర్గంలోని స్కూల్స్ మరియు ప్రభుత్వ కార్యాలయాల వద్ద సంబంధిత అధికారులు జాతీయ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం సమర్పించారు. తర్వాత మీకు శాంతి ఇస్తుంది ఆవిడ. ఈరోజు ముమ్మడవరం నగర పంచాయతీ ఆధ్వర్యంలో మా మున్సిపల్ స్టాఫ్ మరియు మా కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో 70వ రిపబ్లిక్ డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవం యొక్క ముఖ్య ప్రాముఖ్యతను మన ప్రజలకు, అట్లాగే మా నగర పంచాయతీ సిబ్బంది, అట్లాగే మా కౌన్సిల్కి కూడా వివరించి ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిందే 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. రాజ్యాంగంలో అనేకమైన నియమాలతో పాటు గణతంత్ర దేశంగా మన దేశాన్ని మన రాజ్యాంగం గుర్తించింది. గణతంత్రం అంటే ప్రతి పదవి కూడా 5 సంవత్సరాలకు ఒక్కసారి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా వంశపారపర్యంగా కాకుండా ఎన్నిక ద్వారా, ప్రత్యక్ష ఎన్నిక ద్వారా కానీ పరోక్ష ఎన్నిక ద్వారా కానీ, ఎన్నిక ద్వారాగే ప్రజాప్రతినిధులైన రాజ్యాంగ పదవులైన రావాలి తప్ప వంశపారపర్యంగా ఉండకూడదనే ఉద్దేశంతో గణతంత్ర విధానాన్ని మన భారతదేశము రాజ్యాంగం ప్రకారం అమలు చేసుకుంటున్నాం. అది ఆ సందర్భంగా గణతంత్ర దేశంగా మన దేశం ఉన్నందుకు మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే వారసత్వంగా కూడా ఏ ఒక్క పదవి కూడా రాదు. అలాంటి మంచి దినాన్ని పురస్కరించుకొని ఈ 70వ రిపబ్లిక్ దినోత్సవాన్ని మా నగర పంచాయతీలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ 70వ రిపబ్లిక్ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని మా నగర పంచాయతీ తరఫున నగర పంచాయతీ ప్రజలందరికీ మరియు ముమ్మడవరము నియోజకవర్గం ప్రజలందరికీ, అట్లాగే మన దేశానికి కూడా రిపబ్లిక్ డే 70వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలను ఈ సందర్భంగా చెబుతున్నాను.